Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదిని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకముగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి దివ్య కారుణ్య కేంద్రం తరపున ఆహ్వానిస్తున్నాము. మొట్టమొదటిగా మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అందరము కలిసి ప్రత్యేక విధముగా కింద ఉన్నటువంటి విన్నపాలను దేవాదేవునికి సమర్పిస్తూ వారి కోసం ప్రార్థన చేసుకుందాం. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ శ్రీరాములు అండ్ నాగమణి అండ్ సాల్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ అఫోర్డ్ బై మాధవి. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ మేరీ రత్న అఫోర్డ్ బై మేరీ రత్న. ఫర్ గుడ్ ఫ్యూచర్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షయ్ అండ్ అక్షిత అఫోర్డ్ బై అంతోని రెడ్డి. Thanksgiving and for healing of patients offered by Dr. Ashish. For special intentions and for good health of Mareddy offered by Basani Mareddy and Agatha. For special intentions and for good health of Shaureddy offered by Aduri Shaureddy and Selagrina. For good health of N. Vijay and B. Prasad, healing from Corona. And divine mercy upon family offered by Dr. Ashish. For good health of Japamala and for her speedy recovery. To get good score of Mary Tejaswini in IELTS exam and to help in hospital offered by Shamala Rayaparedi. For birthday blessings upon Pamu Rosalina offered by Pamu Kondalarao and family. For departed souls of corona victims, mass offered by Potturi Joji Babu and Sirisha. For good health of COVID-19 victims and for departed souls of COVID-19 victims offered by Linga Reddy, Fatima Reddy and Vijaya Mary. For departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam. Thanksgiving and for birthday blessings upon Tanugunla Divyaroop Thomas offered by family members. For good health of Gopu Anna Mary, Gollamari Balashau Reddy offered by Nazarene, Kiran, Preeti, Shobha and Jyoti. For departed soul of Nali Banla Shaureddy offered by Nazarene, Kiran, Shobha and Jyoti. For good health of Gopu Anna Mary, Golamari Bal Shaureddy and Mary. Clementina offered by Nazarene, Kiran, Preeti, Shobha and Jyoti. For good health of Pudota Jojaya Shaurilu and healing from Corona and all Corona patients offered by Narisetti Sundar Raju. For departed soul of Eruva Prakashamma and Chinnapareddy offered by Eruva Shaureddy and Mariamma. Deliverance from all bondages from family and family peace offered by Simon Cynthia. Return of amount from Anthony Reddy and Paul Raj offered by Robert Vani and for good marriage proposal for Ria. For special intentions and God's blessings mass offered by Jean Stephenson. Virika Udeshalnu Aika Deva Devani Samarpistu Varikosa Manamandarma Kalasi Pradhana Cheskunam. పరలోకం అందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని శోభనీయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్.
దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిని వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు మీరు ప్రార్థించండి. ఆమే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి మహిమ కలుగును గాక. తేజోవంతమైన మేఘములో పవిత్రాత్మ కనిపించను. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందపడుతుడనై తిని ఇతనిని ఆలకింపము అను తండ్రి వాణి వినిపించను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క తల్లి శ్రీ సభ ప్రభు యొక్క దివ్య రూపధారణ ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రభు తేజవంతమైనటువంటి మేఘము అతన్ని కప్పి, ఆకాశం నుండి దేవుని యొక్క స్వరము శిష్యులకు ఇలా వినిపించింది, ఇతను నా ప్రేమైన కుమారుడు, ఇతనిని ఆలకించండి, ఇతనిని బట్టి నేను ఆనందభరితుడనైతిని అని దేవుని యొక్క స్వరము స్వయంగా శిష్యులకు చెప్పుటను గురించి మనమందరం కూడా ధ్యానించుకుంటున్నాం. మరి ఈరోజు దివ్య బలి పూజలో మనమందరము కూడా దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క స్వరానికి ఉన్నటువంటి విశిష్టతను, దేవుడు స్వయంగా మనల్ని పిలిచినట్లయితే మన యొక్క జీవితం దేవుని యొక్క బాటలో ఎలా ముందుకు సాగుతుంది, దేవుని ఒక్కసారి మనల్ని పిలిస్తే మన యొక్క జీవితాలు ఎలా రూపాంతరము చెందుతాయి అనేటువంటి విషయం బట్టి మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని యొక్క పిలుపును బట్టి వారి యొక్క జీవితాలను వారు మలుచుకున్నారు. వారి యొక్క జీవిత విధానం ఒకవైపు వెళ్తూ ఉండగా దేవుని యొక్క స్వరమును విన్నటువంటి ఎంతోమంది, బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, వారందరూ కూడా ఒక్కసారి దేవుని యొక్క స్వరాన్ని వినగానే వారి యొక్క జీవితాలను ప్రభు వైపు మరల్చుకొని దేవుణ్ణి వెంబడించారు. అంతేకాకుండా వారి యొక్క జీవితాన్ని బట్టి ఎంతోమంది దేవుని యొక్క మార్గంలో కూడా నడిచారు. అదే విధముగా దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి మనము, దేవుని పిలుపును పొందుకున్నటువంటి మనము, మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి, దేవుని యొక్క స్వరానికి మనం ఎంత ప్రాముఖ్యతనిచ్చి దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తున్నాము అనేటువంటి విషయముల మీద మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనబోతాం మనం అందరము కూడా. మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున వారి మంచి మనుషులకు శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా,
ప్రభు అయిన యేసు క్రీస్తువ, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించి ప్రభువ మా మనవిని ఆలకింపుము. పిత కుడి పక్కన కూర్చొనిన్న ప్రభువ మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడు. యేసుక్రీస్తువ పితైన సర్వేశ్వని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితేక కుమారుని మహిమాన్విత దివ్య రూపారధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరిచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపచేసితివి. మీ సేవకులమైన మేము నీ ప్రేమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదములుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము నిర్గమాకాండము 3వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రో మందులను మేపుచుండెను. అతడు అవతలకు మందులను తోలుకుని పోయి దేవుని కొండ హోరేబు కాడుకు వచ్చును. అక్కడ ఒక పొద నడుము నుండి వెలువడు నిప్పుమంట రూపమును 50 దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కనులెత్తి చూచెను, పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయను, పొద ఎలా కాలిపోవుట లేదో తెలుసుకొనవలయనని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందునకు వచ్చుచున్న మోషేని చూసి యావే పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు దగ్గరకు రాకము, చెప్పులు విడువము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమిసుమ. నేను మీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పండిత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము, పవిత్ర వచనములు 1 నుంచి 10 వరకు. యేసు ఎరికో పట్టణమును ప్రవేశించి అందు వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను ధనికుడొకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను, కాని పొట్టివాడవుట చేత, జనసమూహము ఎక్కువగా ఉండట చేత చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన వెళ్ళనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచి తిని అని చెప్పెను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనువు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును, నేను ఎవనికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే,
మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మన యొక్క ఇంటి బయట కాలింగ్ బెల్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటిలోకి రావాలన్నా లేదా వారి ఇంటిలోకి ప్రవేశించాలి అంటే మూసియున్న ద్వారములు తెరవబడాలి అంటే ఆ యొక్క కాలింగ్ బెల్ నొక్కుతాం. దాని ద్వారా లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే ఇంటిలోకి ప్రవేశించడానికి ఎవరో వ్యక్తులు వచ్చారు అనేటువంటి ఒక సూచన ఆ యొక్క కాలింగ్ బెల్ ద్వారా లభిస్తుంది. మరి మన యొక్క పనులు చేసేటటువంటి ప్రదేశాలలో, మన యొక్క కుటుంబాలలో, ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసుల్లో మనకు అధికారంగా ఉన్నటువంటి పెద్దలు కానీ లేదా లీడర్స్ కానీ, మన యొక్క ఆఫీసర్స్ కానీ వారు ఫోన్ చేసి పిలిచినప్పుడు లేదా వారు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలా ఆ యొక్క పిలుపుకు ప్రతిబింబిస్తాము, మనం ఎలా ఆ యొక్క పిలుపుకు మనం ఆన్సర్ ఇస్తాము అంటే మనమందరం కూడా ఖచ్చితంగా వారు మనకన్నా ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మనము ఇమీడియట్గా వారికి రెస్పాండ్ చేస్తూ ఉంటాం. మరి దేవుని యొక్క పిలుపు అంటే ఏమిటి? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? కేవలం క్రైస్తవులు మాత్రమే పిలుస్తున్నాడా, లేదా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు మాత్రమే పిలుస్తున్నాడా, లేదా మంచి జీవితం జీవించే వ్యక్తులను మాత్రమే దేవుడు పిలుస్తాడా? దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుంది? దేవుడు పిలిస్తే నా యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఒక్కసారి మనం అందరం కూడా ధ్యానించాలి. మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఇప్పుడే దేవుడు ఒకవేళ అతని యొక్క స్వరముతో ఒక్కసారి పిలిస్తే మన యొక్క జీవితం ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించాలి. సాధారణమైనటువంటి ఈ యొక్క మేఘాలు థండర్స్ రూపంలో ఉరుములు మెరుపులు వచ్చేటటువంటి సమయంలో ఆ యొక్క శబ్దానికి మనం భయపడిపోతూ ఉంటాం. ఆ యొక్క శబ్దం ఎలా ఉంటుంది అంటే చాలా భయాన్ని కలిగింపజేస్తుంది. మరి ఈ యొక్క సృష్టినంతా చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని యొక్క స్వరము చేత ఈ యొక్క సృష్టి అంతా కూడా ప్రారంభించబడింది, సృష్టి అంతా కూడా చేయబడింది అనేటువంటి అంశాన్ని మనం ఆది కాండంలో వింటున్నాం. దేవుని యొక్క వాక్కు గురించి మనందరం కూడా విన్నప్పుడు, ధ్యానించినప్పుడు మనం విన్నాం, దేవుడు తన యొక్క మాట ద్వారా, తన యొక్క స్వరము ద్వారా ఈ యొక్క సృష్టిని చేశాడు. బైబిల్లో ఆకాశం కలుగునుగాక అనగా ఆకాశం కలిగింది, భూమి కలుగునుగాక అనగా భూమి కలిగింది, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కానీ జీవము కానీ లేదా ఇతరత్రమైనటువంటి మిగతా సృష్టి ఏదైనా తీసుకోండి, అంతా కూడా దేవుని యొక్క స్వరము చేత, దేవుని యొక్క వాక్కు చేత చేయబడింది అనేది మన యొక్క క్రైస్తవ విశ్వాసం, అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది దేవుని చేత పిలువబడ్డారు. దేవుని యొక్క పిలుపుకు అనర్హులైనటువంటి వ్యక్తులు కూడా అర్హులుగా దేవుడు వారిని మలచి వారిని పిలిచాడు. వారి యొక్క పిలుపుకు ఎందుకు దేవుడు వారిని పిలిచాడు? అనర్హులమైనటువంటి వ్యక్తులకు దేవుని పిలుపు ఎందుకు వచ్చింది? ఆ యొక్క పిలుపు ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? లేదా పిలుపు పొందినటువంటి వ్యక్తులు వారి ద్వారా దేవుడు ఏ పని చేయించాలని భావించాడు అనేటువంటి విషయాలను మనము ధ్యానించుకుందాం. ఈ లోకంలో దేవుని యొక్క పిలుపుకు మనమందరం కూడా అనర్హులం అనేటువంటి విషయము యథార్థం, నిజం.
ఎందుకంటే దేవుడు దేవునికి ఉన్నటువంటి స్థాయి దేవునికి ఉన్నటువంటి పవిత్రత మానవులతో పోలిస్తే మనలో ఆ యొక్క పోలిక కూడా మనం చేయలేం. ఆ పోలిక చేయడానికి కూడా మనమందరం కూడా అనర్హులం. అలాంటి అనర్హులమైనటువంటి మనము దేవుని యొక్క పిలుపుని ఎలా పొందుకుంటాం? దేవుని యొక్క పిలుపు అనగా కేవలం ఇలా ఆకాశ రూపంలో వచ్చి ఒక ఉరుములు మెరుపుల శబ్దముతో ఓకే ఇదిగో అనిల్ నిన్ను పిలుస్తున్నాను, లేదా పలానా జోసఫ్ నిన్ను పిలుస్తున్నాను, పలానా విజయ్ నిన్ను పిలుస్తున్నాను అని దేవుడు పిలుస్తాడా? లేదా దేవుని యొక్క పిలుపు ఎలా ఉండబోతుంది అని మనమందరం కూడా ధ్యానిస్తే, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మొదటి పఠనంలో మనం విన్నాం మోషే ప్రవక్త యొక్క పిలుపు. మోషే ప్రవక్త గురించి మనం చదువుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజల చరిత్రలో మోషే ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క మోషే యొక్క జన్మం, మోషే యొక్క జీవిత విధానం, తను పారిపోయినటువంటి విధానం, తను మాటలు కూడా రాలేనటువంటి వ్యక్తిత్వం గురించి మనకందరికీ కూడా తెలుసు. మరి అలాంటి మోషే ప్రవక్తను దేవుడు దేవుని యొక్క పిలుపును అందించి ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడో మనం ఒక్కసారి ధ్యానించాలి. ఆ యొక్క మొదటి పట్టణంలో మనం విన్నప్పుడు ఆ యొక్క మండుచున్న పదలో దేవుని యొక్క వాక్కు మోషేకు వస్తుంది. ఎక్కడో ఈజిప్ట్ నుంచి పారిపోయి వచ్చి తన ప్రాణాలను కాపాడుకోవాలనేటువంటి సంప్రీతితో అతను ఫరో రాజు నుంచి పారిపోయి వచ్చి ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క తరుణంలో దేవుని యొక్క పిలుపు ఎలా వచ్చింది మోషేకి అంటే, మండుచున్న పొద నుంచి దేవుడు పిలుపును అందించాడు మోషేకు. ఆ యొక్క 3వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చదువుతూ వెళ్తే మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అదేమిటంటే ఆ యొక్క మండుచున్న పొదను మోషే కన్నులెత్తి చూచెను. ఆ యొక్క చూపును చూసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని మనము ఆలకించాలి. అది ఏం చెప్పాడంటే, ఇదిగో మోషే, ఈ యొక్క మండుచున్న పొదను పరిశీలించడానికి నువ్వు ముందుకు వస్తున్నావు, కానీ నువ్వు దగ్గరకు రాకుము, నీ చెప్పులు విడువుము, నీ ఉన్న చోటు పవిత్ర భూమి సుమా. దేవుడు ఎంతో ప్రత్యేకమైనటువంటి పిలుపును మోషేకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి దేవుని చేత పిలుపును పొందుకున్నటువంటి ఆ యొక్క మోషే ప్రవక్త తను మరణించే వరకు దేవుని యొక్క పిలుపుకు, దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి బాధ్యతను మరువకుండా విడవకుండా చివరి వరకు ఆ యొక్క బాధ్యతను చేశాడు. ఆ యొక్క బాధ్యతను చేయడంలో మోషేకున్నటువంటి ప్రాముఖ్యత గొప్పది కాదు. ఎందుకంటే అది మోషే గొప్పతనం కాదు, అది దేవుని యొక్క పిలుపుకు ఉన్నటువంటి గొప్పతనం. ఎందుకంటే ఆ యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే, దేవుని యొక్క మాటలతో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నిలుచున్నటువంటి ఈ స్థలము చాలా పవిత్రమైన స్థలము, నీ యొక్క చెప్పులను విడిచి ముందుకు రమ్ము. ఎందుకంటే ఆ యొక్క మండుచున్న పొదలో మోషే గమనించింది ఏంటంటే, ఆ యొక్క పొద మండుతూనే ఉంది కానీ ఆరిపోవట్లేదు. ఆ యొక్క పొద మండుతూనే ఉంది కానీ అది ధ్వంసం కావట్లేదు. ఆ యొక్క విచిత్రమైనటువంటి సంఘటన చూస్తూ ఉండగా ఆ యొక్క సమయంలో దేవుడు తనకు పిలుపునిచ్చాడు. అది ఎలాంటి పిలుపు అంటే, ఇదిగో మోషే, నీకున్నటువంటి చెప్పులను విడిచిపెట్టి రమ్ము. అనగా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి చెప్పులు కేవలం సాధారణమైనటువంటి మనం వేసుకునేటువంటి చెప్పులనే కాదు. దానికి ఉన్నటువంటి లోతైన అర్థం ఏమిటంటే, నీ యొక్క గత జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలిపెట్టి రావాలి. ఆ యొక్క పాత జీవితం నీతో ఉందంటే నా యొక్క పిలుపుకు నువ్వు అనర్హుడవు. ఎందుకంటే దేవునికి తెలుసు దేవుడిస్తున్నటువంటి పిలుపు ఎలాంటిది అంటే, ఏ రాజు నుంచి పారిపోయి వచ్చాడో అదే రాజు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాలి, ఏ రాజు నుంచి
తన ప్రాణాన్ని దక్కించుకొని దూరంగా వచ్చి ప్రశాంతంగా జీవించాలి అనుకున్నటువంటి ఆ మోషేను అదే దేవుడు అదే మోషేను ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? చివరికి ఫరో రాజు దగ్గరికే పంపిస్తున్నాడు. తన ఉన్నటువంటి పాత జీవితం దగ్గరికే మరొకసారి పంపిస్తున్నాడు. అనగా అపవిత్రమైనటువంటిది ప్రతిదీ కూడా వదిలిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. అనగా దేవుని యొక్క పిలుపుకు మనం అందరం కూడా అర్హులము కావాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి అపవిత్రతను మనము తీసివేయాలి. ఆ యొక్క అపవిత్రత మనలో ఉంటే దేవుని యొక్క పిలుపుకు మనం అందరం కూడా నిరంతరం అనర్హులుగానే జీవిస్తాం. కానీ సువిశేష పఠనం మనకు చెప్తుంది, నేను పాపులను వెతుకుటకు వచ్చి తినే కానీ మంచిగా ఉన్నటువంటి వ్యక్తులను కాదు. అనగా అర్థం ఏమిటంటే దేవుడు ప్రతినిత్యము కూడా పాప జీవితంలో కూరుకొని పోతున్నటువంటి వ్యక్తులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. తన యొక్క పవిత్రమైన పిలుపును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనల్ని మనం సిద్ధం చేసుకోలేకపోతే దేవుని యొక్క పిలుపుకు మనము అనర్హులుగానే జీవిస్తూనే ఉంటాము. మరి మొట్టమొదటిగా దేవుని యొక్క పిలుపుకు మనం అర్హులుగా ఉండాలి అంటే, దేవుని యొక్క పిలుపుకు మనం అర్హులమై జీవించాలి అంటే, మనలో ఉన్నటువంటి అపవిత్రతను మనము తొలగించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకందరికీ కూడా డౌట్ వస్తుంది, ఫాదర్ గారండి మేమందరము కూడా మానవులమే, చనిపోయే వరకు కూడా మానవులుగానే ఉంటాము అనేటువంటి సత్యము ఎవ్వరు కూడా దొంగలించలేరు, దాన్ని ఎవరు కూడా ఖండించలేరు. ఎందుకంటే నువ్వు నేను మానవులుగా మానవ శరీరాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరము కూడా చివరి వరకు పాప జీవితంలోనే ఉంటాం. కానీ దేవుని యొక్క పిలుపుకు మనం అర్హులుగా జీవించాలంటే, మనలో ఉన్నటువంటి అపవిత్రను తొలగించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క పిలుపును పొందుకోవడానికి మనము అర్హులమై జీవించగలుగుతాం. అంతేకాదు, ఒక్కసారి దేవుని యొక్క పిలుపు నీకు నాకు వచ్చిందంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క పిలుపుకు వ్యతిరేకంగా పని చేయలేరు. మనం అంటూ ఉంటాం, మన యొక్క ప్రణాళికలను బట్టి మన యొక్క ఆలోచనలు బట్టి ఈ లోకంలో ఎలాంటి పనినైనా ఆపగలుగుతాం, ఎలాంటి అబద్ధాలని చెప్పి పనులను ఆపగలచ్చు, ఆ తర్వాత మ్యారేజ్లను మనం బంద్ చేయగలుగుతాం, అలా ఎన్నెన్నో చేయొచ్చు. కానీ దేవుడు ఒక్కసారి నిన్ను నన్ను పిలిచిన ఎడల, దేవుని యొక్క పిలుపును నువ్వు నేను ఒక్కసారి పొందుకుంటే, ప్రేమైన సహోదరి సహోదర మనం అందరం కూడా గమనించాలి, ఆ యొక్క పిలుపుకు ఏ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వ్యతిరేకంగా పనిచేయలేరు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవి కూడా జరగవు. ఉదాహరణకు మోషే ప్రవక్త, ఏ ఫరో రాజు నుంచి అయితే మోషే ప్రవక్త పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నాడు, అదే మోషేను దేవుడు ఫరో రాజు దగ్గరికి పంపిస్తున్నాడు. ప్రాణభయం, తన దగ్గర నిలబడలేక మాట లేడలేకటువంటి వ్యక్తి కూడా దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత ఎలా వెళ్ళి మాట్లాడాడు అంటే, ఫరోని తన కళ్ళతో చూసి మాట్లాడగలిగాడు. ఒక రాజు ఎదుట నిలబడి మాట్లాడడం అంటే ఆ రోజుల్లో మన శరీరం మీద తల ఇలా నిలబడి ఉండేది కాదు. ఏ రాజును కూడా మనము తలెత్తి చూడలేము అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో పారిపోయి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత ఎలాంటి శక్తిని పొందుకున్నాడు అనగా, అతను దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు కాబట్టి తను మాట్లాడడానికి తన నాలుక పనిచేసింది, ఫరో రాజును చూడడానికి తన కళ్ళు పనిచేశాయి, ఫరో రాజు దగ్గరికి వెళ్ళడానికి తన శరీరం ఉపకరించింది. అనగా ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పిలుపును నువ్వు నేను పొందుకుంటే ఆ యొక్క పిలుపుకు ఉన్నటువంటి బలం ఎలాంటిది అంటే, ఈ లోకంలో ఏ రాజు కూడా ఏమీ చేయలేడు. ఉదాహరణకు ఫరో రాజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఫరో రాజుకు ఒక్క నిమిషం చాలు ఆ యొక్క మోషేను పట్టుకొని చంపివేయడం. అదే క్షణంలోనే మోషేను చంపే శక్తి ఉంది, మోషేను బంధించే శక్తి ఉంది, మోషే తల నరికించే శక్తి మోషే ఫరో రాజుకు ఉంది. ఎందుకంటే అతను తన రాజ్యంలోకి అడుగుపెట్టాడు, రాజు ఎదురుగా నిలబడ్డాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా
ఆ రాజు ఏమీ చేయలేకపోవడానికి కారణమేమిటంటే ఇక్కడ దేవుని యొక్క శక్తి మోషేలో ఉంది, దేవుని యొక్క పిలుపు మోషేలో ఉంది. కాబట్టి ఆ యొక్క ఫరో రాజు ఏమీ కూడా చేయలేకపోయాడు. ఇది ఒక ఉదాహరణ. మరి ఈరోజు సువిశేష పట్టణంలో మనము మరి యొక్క ఉదాహరణ తీసుకుందాం. ఈ యొక్క ఉదాహరణ ఎంతోమందికి చాలా అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణగా మిగులుతుంది. కారణం ఏమిటంటే ఈ యొక్క వ్యక్తి, మనం ఇంతవరకు తీసుకున్నటువంటి వ్యక్తి మోషే ప్రవక్త. కానీ ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి ఒక ఉదాహరణ ఎవరంటే ఒక పాపి, ఒక సుంకరి. ఆ యొక్క సుంకరిని ఆ రోజుల్లో ఎలా భావించేవాళ్ళంటే పాపాత్ముడిగా భావించేవాళ్ళు. అతని యొక్క జీవితం ఎలా ఉండేదంటే ఒక సుంకరి జీవితం. చాలా చూడటానికి చాలా మంచిగా కనిపించినప్పటికీ హీనమైనటువంటి జీవితం. ఎవ్వరూ కూడా ఇష్టపడేటటువంటి వ్యక్తులు కారు. మరి అలాంటి ఉదాహరణను మనం తీసుకుందాం. జక్కయ్య, యోహాను సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనం, 19వ అధ్యాయం 3వ వచనంలో, అతడు యేసుని చూడవలనని యత్నించెను, కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయిను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మరియు జక్కయ్య వీరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ, వీరిద్దరి మధ్య కలుస్తున్నటువంటి ఆ యొక్క చూపుల కలియకను మనమందరం కూడా ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క పిలుపును జక్కయ్య ఎలా పొందుకున్నాడు, దేవుని యొక్క పిలుపును పొందుకున్నటువంటి తరువాత జక్కయ్య జీవితం ఎలా మారిపోయింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ధ్యానించుకునబోతున్నాము. జక్కయ్య సుంకరుల్లో ప్రముఖుడు, అంతేకాకుండా అతను ఒక ధనికుడు. జక్కయ్య గురించి వాక్యం మనకు నేర్పిస్తున్న రెండు విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా జక్కయ్య ఒక సుంకర్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి, అనగా ఉన్నత స్థానం ఉన్నటువంటి వ్యక్తి. తనకున్నటువంటి స్థానం ఎలాంటిదంటే సుంకర్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. మరి రెండవదిగా ధనికమైనటువంటి వ్యక్తి, ధనికుడు. సుంకరికి కావలసినటువంటి రెండు కూడా ఉన్నాయి, అదేమిటంటే సమాజంలో మంచి పేరు, సమాజంలో డబ్బు. ఇవి రెండు ఉంటే చాలు సమాజంలో మనం ముందుకు సాగలుగుతాం, ముందుకు జీవించగలుగుతాం, మన యొక్క జీవితం చాలా గొప్పగా ఉంటుంది అనేటువంటిదే మన యొక్క ప్రస్తుత జీవిత ఆలోచన. మరి అలాగ ఉన్నటువంటి జక్కయ్య జీవితం ఎలా ఉండబోతుందో మనము నేర్చుకోనబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. జక్కయ్య గురించి నేర్చుకున్నటువంటి విషయాలు, ఒకటి ప్రముఖుడు, రెండవది ధనికుడు. మరి 3వ వచనంలో మనం అందరం కూడా విన్నట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే తను పొట్టివాడు, అలాగే జనసమూహం ఎక్కువగా ఉండుట చేత యేసును చూడలేకపోయాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఏమిటంటే, యేసు ఆ యొక్క మార్గ మధ్యంలో వస్తుండగా జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసును చూడాలి అనేటువంటి ఒక చిన్న తపన, యేసును తన కళ్ళతో చూడాలనేటువంటి ఆలోచన. ఒకసారి భావించుకుందాం, యేసు ప్రభు ఎలాంటి వ్యక్తి అంటే సమాజంలో ఎన్నో అద్భుతములు చేసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్కును అందించినటువంటి వ్యక్తి, ఒక పబ్లిక్ ఫిగర్. ఆ యొక్క యేసును చూడాలి అనేటువంటి ఎంతోమందిలో ఆ యొక్క ఆలోచన తహతహలాడేది. ఎందుకంటే యేసును చూస్తే చాలు ఎన్నో అద్భుతములు జరుగుతాయి అని కూడా ఎంతోమంది విని ఉండవచ్చు. కానీ ఈ యొక్క ధనికుడు, ప్రముఖుడు అయినటువంటి జక్కయ్య ఎందుకు చూడాలనుకున్నాడు అని మనం అందరం కూడా ఒక్కసారి ధ్యానించాలి. అతనికి కావలసినటువంటి పేరు ఉంది, అతనికి కావలసినటువంటి డబ్బు ఉంది. అవి రెండు ఉంటే చాలు అతను సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించవచ్చు. కానీ జక్కయ్యకి తెలుసు, అతనికి అవి రెండు ఉన్నప్పటికీ నాకన్నా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరో వస్తున్నారు,
ఆయొక్క వ్యక్తిని చూడడానికి ఎంతో మంది ముందుకు వెళ్తుండగా నేను కూడా చూద్దాము అనేటువంటి ఒక ఆలోచన తన యొక్క జీవితాన్ని మార్చేసింది. యేసుప్రభు తన కన్నులతో చూడాలి అనేటువంటి ఒక చిన్న ఆశ తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా మార్చివేసింది. కారణం ఆ యొక్క ఆశ ఎలాంటి ఆశ అంటే కేవలం తను కన్నులతో చూడాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు తన యొక్క గత జీవితాన్ని చూపించి తన యొక్క జీవితాన్ని మార్చివేశాడు. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క రెండు విషయాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది అతను పొట్టివాడవుట చేత, రెండవది జన సమూహము ఎక్కువగా ఉండుట చేత. పొట్టివాడనగా మనకందరికీ తెలుసు, ఇది శారీరకమైనటువంటి ఒక పరిస్థితి. పొట్టిగా ఉండడం, నల్లగా ఉండడం, తెల్లగా ఉండడం, పొడవుగా ఉండడం, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, అలా తీసుకుంటే మనము ఎన్నెన్నో ఉదాహరణ తీసుకోవచ్చు. ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి రెండు గుడ్ పాయింట్స్ అండ్ బ్యాడ్ పాయింట్స్, అనగా గుడ్ అండ్ పాజిటివ్ థింగ్స్ టు బ్యాడ్ అండ్ నెగటివ్ థింగ్స్, రెండు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, రెండవది ఒక ధనికుడు. కానీ ఇక్కడ పొట్టివాడు, ఇంకొకటి జన సమూహం ఎక్కువగా ఉండుట చేత. మరి యేసును చూడాలి అనేటువంటి ఆశ తనలో ఉన్నప్పటికీ రెండు విషయాలు యేసును చూడలేక తన్ని బ్లాక్ చేస్తున్నాయి, తనకు అడ్డుగా ఉన్నాయి. అవేమిటంటే, ఒకటి పొట్టివాడవుట చేత, రెండవది జన సమూహం ఉండుట చేత. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితాల్లో దేవుడి నుంచి ఎన్నెన్నో విషయాలు మనల్ని దూరం చేస్తూ ఉంటాయి. అవేంటివంటే, నాకు కావలసినటువంటి అందం లేదు, అందుకే నేను దేవుని చూడలేను, దేవుని దగ్గరికి వెళ్ళను. నాకు కావలసినటువంటి బట్టలు లేవు, చర్చికి వెళ్ళను. నాకు కావలసినటువంటి హైట్ లేదు కాబట్టి నేను దేవుణ్ణి విశ్వసించను. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధంలో నీ యొక్క హైట్ కానీ, నీ యొక్క వెయిట్ కానీ, నీ యొక్క శరీర ఆకారం కానీ, నీ యొక్క అందము కానీ అడ్డుపరుస్తున్న ఎడల ప్రేమైన సహోదరి సహోదరుడా గుర్తు తెచ్చుకోవాలి, జక్కయ్య పొట్టివాడు అయినప్పటికీ యేసును చూశాడు. యేసును తన కళ్ళతో కన్నులారా చూడగలిగాడు. కానీ మనమందరము కూడా చాలాసార్లు ఈ యొక్క ఒక ఎక్స్క్యూజ్గా తీసుకొని, నేను ఈరోజు చర్చికి వెళ్ళను, నేను ఇలా జీవించలేను, కారణం ఏంటంటే నాకు కావలసిన హైట్ లేదు, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నన్ను ఇతరులు అవహేళన చేస్తున్నారు, జోక్స్ వేస్తున్నారు నా మీద అనేటువంటి ఆలోచనతోనే దేవునికి మనం దూరంగా ఉంటున్నాము. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవునికి దూరంగా ఉంటే మన యొక్క జీవితం ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించాలి. మరి రెండవదిగా, జన సమూహం ఎక్కువగా ఉంది. జన సమూహం ఎక్కువగా ఉంది అంటే, ఇక్కడ దేవునికి ఆ యొక్క జక్కయ్యకు మధ్యలో చాలామంది జనం ఉన్నారు. ఆ యొక్క జనాన్ని తను తోచుకొని ముందుకు వెళ్ళలేడు. ఆ యొక్క జనముల మధ్య ఒక త్రోవను అతను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళలేడు. అది అతనికి తెలుసు. కారణం ఏమిటంటే, అక్కడ కిక్కిరిసి జనమంతా కూడా ఉన్నారు. అక్కడ ఎలా ఉంది అంటే, ఒక జన సమూహం ఉంది, ఒక క్రౌడ్ ఉంది. ఆ యొక్క జన సమూహంలో అతనికి తెలుసు, యేసు ప్రభువు తను ముందుకు వెళ్ళి చూడాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని అని జక్కయ్యకు తెలుసు. కానీ అలాంటి పరిస్థితి కూడా జక్కయ్యను అడ్డుపరిచిందా? అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ జక్కయ్య యేసుప్రభు చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడా అని మనం ప్రశ్నిస్తే, జక్కయ్య ఇంటికి వెళ్ళలేదు. అతను ఏం చేశాడు మనకందరికీ కూడా తెలుసు. అతను ఒక చెట్టును ఎక్కాడు, మేడి చెట్టును ఎక్కాడు. ఆ యొక్క చెట్టుకు ఎక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ఏందో మనం ఒకసారి ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి లూకాసు వార్త 19:4 మనమందరం కూడా ఒకసారి చదువుకుందాం. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునన్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరు, నాలుగో వాక్యంలో మనం అందరం కూడా వింటున్నాము. అతడు ముందుకు పరిగెత్తి వెళ్ళి దారి వెళ్ళనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ అందరం కూడా ఈ యొక్క జక్కయ్య ఉదాహరణను మనం అందరం కూడా ఎన్నోసార్లు విని ఉండవచ్చు, ఎన్నోసార్లు ధ్యానించి ఉండవచ్చు. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడు, ఒక్కొక్క అంశాన్ని మనము లోతుగా వెళ్ళి ధ్యానించుకున్నట్లయితే మనకు ఇంకా ఎన్నో విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎలాంటిది అంటే, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క అంశము కూడా మన యొక్క జీవితాన్ని మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్కు యొక్క పరిశుద్ధ గ్రంథము. మరి యేసును చూడటానికి రెండు విషయాలు అతన్ని అడ్డుపరచలేదు. మొట్టమొదటిగా తనకున్నటువంటి రెండు మంచి విషయాలు, ఒకటి ప్రముఖమైనటువంటి వ్యక్తి, రెండవది ధనికమైనటువంటి వ్యక్తి. ఇవి రెండు కూడా యేసును చూడడానికి అతనికి అడ్డుపరచలేదు. మరి నెగిటివ్ విషయాలకు వస్తే, అతను పొట్టివాడు, రెండవది తనకన్నా ముందు జన సమూహం ఎక్కువగా ఉంది. ఈ యొక్క నెగిటివ్ పాయింట్స్ కూడా యేసును చూడటానికి అడ్డుపడలేదు. అనగా ప్రేమైన సహోదరి సహోదరుడు, మన యొక్క జీవితంలో మనం కొన్నిసార్లు మనకున్నటువంటి మంచి గుణాల చేత మనకు దేవునికి దూరమైపోతుంటాం, కొన్నిసార్లు మనకున్నటువంటి చెడు అలవాట్ల చేత మనం దేవునికి దూరమైపోతుంటాం. ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా ఇప్పుడు లోతుగా ఆలోచించాలి. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో నాకున్నటువంటి ధనం వలన, నాకున్నటువంటి పేరు వలన, నాకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక మంచి సంపాదన కానీ, ఒక స్థాయిని కానీ, దాన్ని బట్టి మనము దేవునికి దూరమైపోతుంటాం. దేవునికి వెళ్దామా, దేవుని దగ్గరికి వెళ్దామా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా అంటే, నో నో నో, నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే, నేను గొప్ప పెద్ద వ్యక్తి, నేను నాకున్నటువంటి స్థాయిలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే అసాధ్యం. నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకున్నటువంటి స్థాయిని బట్టి, పెద్ద స్టేజ్ ఉన్న చోట, ధనికులు ఉన్న చోట, పెద్ద చర్చి ఉన్న చోట మాత్రమే వెళ్ళగలను. ఈ యొక్క పరిస్థితిని కేవలం మనము మన క్రైస్తవులు మాత్రమే కాదు చూడడం, ఎంతోమంది గురువుల మధ్య, కన్యాస్త్రీల మధ్య, ఇంకా ఎంతెంతో మంది మధ్య మనం పరిశీలిస్తే, వాక్యాన్ని చెప్పేటువంటి పాస్టర్ల మధ్య ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్తున్నటువంటి విషయము ఇది కేవలం ఏదో నేను చెప్పాలని చెప్పడం కాదు, జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప ఉదాహరణ. ఒక పేదవాని ఇంటికి నేను వెళ్ళి ప్రార్థన చేయాలంటే నేను వెళ్ళలేను. కారణం ఏమిటంటే, నేను గొప్ప స్థాయిలో ఉన్నా, నేను ఇప్పుడు పెద్ద వ్యక్తిని, నాకున్నటువంటి స్థాయి, నేను అక్కడికి వెళ్ళలేను. ఎవరిని పంపిస్తాను? నాకన్నా తక్కువ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా, నేను వెళ్ళకూడదు అక్కడికి. అదే గొప్ప స్టేజ్ ఉంది, పెద్ద చర్చి ఉంది, ధనికులు ఉన్న చోటైతే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చిన్నోడివి. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చెప్పడంలో, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచడంలో స్థాయి కానీ, డబ్బు కానీ, అధికారం కానీ ఏవి కూడా పనిచేయవు. ఎందుకంటే నువ్వు వెళ్ళి చెప్పేది నీ యొక్క మాటలు కాదు, నువ్వు వెళ్ళి చెప్పేది నీలో ఉన్నటువంటి సొంత ఆలోచనలు కాదు. దేవుని యొక్క వాక్యం ఇతరులతో పంచుకోబోతున్నావు, దేవుని యొక్క వాక్యం నీ వాక్కు కాదు. అందుకనే ప్రతి ప్రసంగికుడైనా గొప్ప ప్రసంగికుడు కావచ్చు, ఎంతోమంది తనకు ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవునిలో లీనమై జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మాటలుగానే చెప్పాలి, కానీ నా వాక్కుగా, నా మాటలుగా చెప్పకూడదు. మరి ఆ యొక్క విషయాన్ని వదిలిపెట్టి ఇంకొక విషయానికి వస్తే, కొన్నిసార్లు మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, నా యొక్క స్థాయిని బట్టి నేను కింద ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేను. ఆ యొక్క వ్యక్తులతో నేను ఎలా మాట్లాడాలి అంటే, నేను గొప్ప వ్యక్తిగా మాట్లాడాలి, లేకపోతే నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అనేటువంటి ఆలోచన మానవులుగా మనకందరికీ కూడా ఉంటుంది. అనగా ప్రియమైన సహోదరి సహోదరుడు, నేను జస్ట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పాను. మన యొక్క జీవితంలో ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అనగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మన యొక్క జీవితంలో మనకున్నటువంటి డబ్బు ద్వారా కానీ, ప్రాముఖ్యత ద్వారా కానీ, లేదా మనకున్నటువంటి ఆస్తి ద్వారా కానీ, మనకున్నటువంటి పేరు బట్టి, లేదా సమాజంలో మనకున్నటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యతను బట్టి మనం దేవునికి దూరం కాకూడదు.
నువ్వు మంచి వ్యక్తి కావచ్చు, చెడ్డ వ్యక్తి కావచ్చు, మన యొక్క లక్ష్యం ఏముండాలంటే దేవునికి దగ్గరగా జీవించడానికి మనం అందరము కూడా ప్రయత్నం చేయాలి. నువ్వు ఒక పుణ్యాత్ముడు కావచ్చు, నువ్వు ఒక పాపి కావచ్చు, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సమాజంలో మనం ఎలాంటి వ్యక్తులమైనా సరే మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలి, ఒక మన యొక్క క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం మనం ఏ దేని బట్టి మనం జీవించాలంటే ప్రతిరోజు నేను దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అని నువ్వు నేను ధ్యానం చేయాలి. ఆ యొక్క ధ్యానాంశాన్ని మనం వదిలిపెట్టి మన యొక్క జీవితాన్ని ముందుకు ఎంత గొప్పగా వెళ్ళినా మనం ఏదో ఒకరోజు కనిపించినటువంటి బావిలో పడిపోతాం, లేవలేం. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరా, ఈ యొక్క జక్కయ్య ద్వారా మనము ఒక విషయం నేర్చుకోవాలి. అదేమిటంటే అతనికున్నటువంటి పేరు కానీ అతనికున్నటువంటి డబ్బు కానీ దేవుణ్ణి చూడటానికి తనకు అడ్డుగోడగా రాలేదు. మరి మన యొక్క జీవితంలో కూడా నాకున్నటువంటి పేరు కానీ, నాకున్నటువంటి పదవి కానీ, నాకున్నటువంటి స్థాయి కానీ, నాకున్నటువంటి ఫాలోవర్స్ కానీ, నీకు సమాజంలో ఎంత గొప్ప పేరున్నా సరే అవి దేవునికి దగ్గరగా అయ్యేవి అయితే నో ప్రాబ్లం. దేవునికి నీకు దూరాన్ని ఎక్కువగా చేస్తున్నాయంటే అవి ఏదైనా సరే దాన్ని వదిలిపెట్టవలసినటువంటి అవసరం మనకందరికీ కూడా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి జక్కయ్యకున్నటువంటి నెగటివ్ అంశాల గురించి మనం ధ్యానించుకుందాం. ఆ యొక్క రెండు నెగటివ్ విషయాలు ఏమిటంటే, ఒకటి పొట్టివాడు, రెండవది జనసమూహము. కొన్నిసార్లు ఈ యొక్క నెగటివ్ అంశాలు కూడా దేవుని నుంచి మనకు దూరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధంలో మనము దూరాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. కారణం ఎలా ఉంటుంది అంటే, నేను పేదవాడిని, నాకు డబ్బు లేదు, నాకు హోదా లేదు, నేను పలానా చర్చికి వెళ్ళడానికి నాకు ఇంత మంచి ఇల్లు లేదు, చర్చికి వెళ్ళడానికి నాకు ఇలా డ్రెస్సు లేదు, అందం లేదు, పొడవు లేదు, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అనేటువంటి ఆలోచనతో మనం దేవునికి దూరంగా వెళ్తుంటాం. ఇంకా మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, కొన్నిసార్లు నాకు పలానా టీషర్ట్ లేకపోతే నేను చర్చికి వెళ్ళను అనేటువంటి యువకులు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి యువతుల దగ్గరికి వచ్చేసరికి, నాకు ఈరోజు చర్చికి వెళ్ళడానికి నేను జడలో పూలు లేకపోతే నేను చర్చికి వెళ్ళను. కారణం ఏమిటి? పూలు లేకపోవడం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క స్థితి ఎంత దారుణమైందంటే దేవుని దగ్గరికి మనము ఎలా వెళ్తున్నాం అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రంగు కానీ, ఆకారం కానీ, మన యొక్క శారీరక రూపము కానీ దేవునికి దూరం చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడే కానీ నిన్ను నీ ఆకారాన్ని బట్టి, నీ కళ్ళని బట్టి దేవుడు నిన్ను దూరం చేయడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, సూర్యకాంతి ఎలాగైతే ప్రతి వ్యక్తి మీద కూడా సమానంగా ఉందో దేవుని యొక్క ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఎలాంటి తేడా లేదు. మనకు జరుగుతున్నటువంటి బెస్ట్ ఉదాహరణ కరోనా వైరస్. ధనికుడైనా కావచ్చు, పేదవాడైనా కావచ్చు, లావు ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, బక్క ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా సరే, నువ్వు ప్రెసిడెంట్ కావచ్చు, నువ్వు అన్నం లేనటువంటి ఒక పేదవాడు కావచ్చు, నువ్వు ఒక బెగ్గర్ కావచ్చు, ఒక్కసారి వైరస్ వస్తే తేడా ఉందా? ప్రేమైన సహోదరి సహోదరు, ఎలాంటి తేడా లేదు. దేవుని ప్రేమ కూడా అలాంటిది. దేవుని యొక్క ప్రేమ ఎవరికి కూడా ఎలాంటి వ్యత్యాసము, తేడా, భేదభావాలు లేకుండా ఉన్నటువంటి ప్రేమ. మరి అంత గొప్ప ప్రేమను నువ్వు మన యొక్క ఆకారం వలన, మన యొక్క కల్లర్ వలన మనము దేవునికి దూరం అవ్వాలా వద్దా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించాలి. ఇంతవరకు నువ్వు అలా ఆలోచించి ఉండి ఉన్నట్లయితే, నువ్వు భావించి ఉన్నట్లయితే ఈరోజు ధ్యానించాలి. అదేమిటంటే, దేవుడు నిన్ను నీ యొక్క కల్లర్ను, నీ యొక్క హైట్, వెయిట్ కాదు చూసేది. దేవుడు చూసేది నీ యొక్క హృదయాన్ని, అంతరంగకమైనటువంటి విషయాలను కూడా తెలుసుకున్నటువంటి ఆ దేవునికి కావాల్సింది నీ యొక్క హృదయము. ఆ యొక్క హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను ముందుకు పిలుస్తున్నాడు. ఆ యొక్క పిలుపుకు, దేవుని యొక్క పిలుపుకు ఈ యొక్క నెగిటివ్ విషయాలు అడ్డుగా ఉన్నట్లయితే ఈరోజు మనము తీసివేయడానికి ప్రయత్నం చేయాలి.
ప్రియ సహోదరి సహోదరుడ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మరి రెండవదిగా జనసమూహం ఎక్కువగా ఉండడం చేత అతను పొట్టివాడిగా ఉండడం ఒక నెగటివ్ పాయింట్ జనసమూహం ఎక్కువగా ఉంది సమాజంలో కూడా నాకన్నా ఎంతో మంది ముందుగా ఉన్నారు నాకన్నా ఎంతో మంది పరుగు పందెంలో ముందుగా ఉన్నారు నేను వెనకబడినటువంటి వ్యక్తి నేను వెనకబడిన తరగతి నేను పలానా కులానికి చెందినవాణ్ణి పలానా గొప్ప కులానికి చెందినవాణ్ణి నేను ఇలాంటి స్థాయి ఉన్నటువంటి వాణ్ణి నేను ఇక్కడే ఉండాలి వాళ్ళంతా కూడా ముందు ఉండాలి అని మనం అందరం కూడా వెనకలా వేసుకుంటూ ఉంటాం మనలో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని నెగిటివ్ గుణాలను మనం ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి మనము ఇంకా కిందనే ఉంటాము కానీ ప్రేమైన సహోదరి సహోదరుడ జక్కయ్య అతనికి నెగిటివ్ పాయింట్ పాజిటివ్ పాయింట్స్ని బట్టి అతను దేవునికి దూరంగా ఉండలేదు అతనికి మంచి పాయింట్స్ ఉన్నా సరే దేవుని చూడాలనే ఆశ తనలో తగ్గలేదు మరి అతనిలో నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ దేవుని చూడాలనే ఆశ తనలో తగ్గిందా లేదు ఈ యొక్క రెండు అంశాలు ఉన్నప్పటికీ జక్కయ్య చేసినటువంటి పని ఏమిటి అంటే యేసు ప్రభుని చూడటానికి దేవుని యొక్క పిలుపును పొందుకోవడానికి తన జీవితంలో ఏం చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కాడు ఇక్కడ చెట్టు ఎక్కడం అంటే ప్రేమైన సహోదరి సహోదర కేవలం ఒక చెట్టు ఎక్కి దేవుని చూడడం కాదు తనకున్నటువంటి పరిస్థితి నుంచి దేవుని చూడడానికి తను ఒక చిన్న త్యాగం చేశాడు దేవుని చూడాలి అనేటువంటి తపన తనలో గొప్పగా ఉంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి తనకి ఎలాంటి బ్లాక్స్ ఉన్నప్పటికీ ఎంతమంది అడ్డుగా ఉన్నప్పటికీ అతను పొట్టివాడైనా ధనికుడైనా ప్రముఖుడైనా అతను చేసిన పని ఏమిటి చెట్టుని ఎక్కాడు చెట్టుని ఎక్కడం అంటే ప్రేమైన సహోదరి సహోదరుడ మనం ఉన్నటువంటి స్థాయి నుంచి దేవుని చూడాలి అనేటువంటి తపన కోసం మన యొక్క జీవితంలో కొన్ని త్యాగాలు చేయడం ఆ యొక్క వ్యక్తి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి అతను ఇంటికి వెళ్ళిపోవచ్చు సరే ఈరోజు జనం ఎక్కువగా ఉన్నారు నేను పొట్టిగా ఉన్నాను నీ ఎన్ని ప్రయత్నం చేసినా దేవుని చూడలేను అని ఎన్నికి వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళిపోయాడా వెళ్ళిపోలేదు అతను వెళ్ళిపోకుండా ఉండడానికి కారణం ఏమిటంటే యేసు ప్రభుని చూడాలి దేవుని యొక్క పిలుపును తన జీవితంలో పొందుకోవాలి అనేటువంటి ఒక గొప్ప తపన ఆశ తనలో గట్టిగా ఉంది కాబట్టి అతను ఏం చేశాడు ఎంతమంది ఉన్నా సరే చెట్టుని ఎక్కాడు ప్రేమైన సహోదరి సహోదరుడ అందుకని ఆ రోజుతో తన యొక్క జీవితం మారిపోయింది తన యొక్క జీవితం పూర్తిగా ఒక యూటర్న్ జరిగింది మనం చదువుకుందాం లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది యేసు అచటికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈరోజు నేను నీ ఇంటిలో నుండి తలచిదని అని చెప్పెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసు అచటికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఒకసారి గమనించాలి ప్రేమైన సహోదరి సార్ వాక్యం చెప్తుంది జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈరోజు నేను నీ ఇంటిలో నుండి తలంచితిని మనం పాడుకుంటూ ఉంటాం జక్కయ్య దిగిరమ్మనుచు ప్రేమతో బిడ్డను పిలిచావే యేసు ప్రభు యొక్క పిలుపును జక్కయ్య ఆ యొక్క తరుణంలో పొందుకున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడ వాక్యం చెప్తున్న విధముగా అక్కడ జనసమూహం ఉంది జనసమూహం అనగా ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది యేసుప్రభు పక్కన ఉన్నారు ఎంతో మంది యేసుప్రభు ముందున నిలబడ్డారు ఎంతో మంది యేసుప్రభు వెనకల ఉన్నారు కానీ దేవుని యొక్క పిలుపుని ఎవరు పొందుకున్నారు అంటే జక్కయ్య పొందుకున్నాడు కారణం చెట్టు మీద ఎక్కాడు కాబట్ట కాదు ప్రేమైన సహోదరి సహోదరుడ యేసు ప్రభుకు తెలుసు ఆ యొక్క జక్కయ్యకు యేసులో యేసును చూడాలనే తపన ఎంత గొప్పగా ఉందో యేసుకు తెలుసు కాబట్టి తన పవిత్రమైనటువంటి పిలుపుని ఇచ్చాడు ఆ యొక్క పిలుపు ఎంత గొప్పది అంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలవడం అంటే ఒక్కసారి ఊహించుకోవాలి ప్రేమైన సహోదరుడు స్వయంగా దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిస్తే నీలో నాలో ఉన్నటువంటి సంతోషం మనము మాటలలో చెప్పలేనటువంటి సంతోషం జక్కయ్య కిందకి దిగిరమ్ము ఈరోజు నీ ఇంటిలో ఉండటానికి నేను వచ్చాను ఒక్కసారి ఊహించండి
జక్కయ్యకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఎంతోమంది జనమున్నారు, ఎంతోమంది అంత చుట్టుపక్కల ఉన్నప్పటికీ అతను ఎక్కడో ఒక్కసారి చూడాలి అని చెట్టెక్కినప్పుడు ప్రభు ఏం చేశాడు? తనకున్నటువంటి పవిత్రమైన పిలుపును, ఇదిగో జక్కయ్య కిందకి రా, ఇంకా చాలు, నువ్వు చూడాలనుకున్నట్టు ఒక చిన్న ఆశ నీ జీవితాన్ని మార్చేసింది, కిందకి రా, నీ ఇంటిలో ఉండటానికి వస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదర, ఒక్కసారి ఊహించండి జక్కయ్య తన యొక్క జీవితంలో ఎంత పవిత్రమైన పిలుపును పొందుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు చెట్టు నుంచి కిందకి దిగిరమ్మని పిలిచాడు? అక్కడే ఉండి నీకు ఈరోజు చాలా అద్భుతం జరుగుతుంది, నీ జీవితంలోకి నేను వచ్చేసాను, నీ జీవితం మారిపోయిందని చెప్పచ్చు. తన ఒక్క మాటతో తనకి జీవితాన్ని మార్చేయచ్చు. కానీ ప్రభు జక్కయ్య నువ్వు కిందకి దిగిరా. ఎందుకు కిందకి దిగిరామన్నాడంటే యేసు ప్రభు తనతో ఉండటానికి వస్తున్నాడు. దేవుడు తన యొక్క పవిత్రమైన పిలుపుని ఇవ్వడమే కాదు, ఆ యొక్క పిలుపు ఇచ్చిన తర్వాత కూడా ప్రభు అతనితో ఉండబోతున్నాడు, తన ఇంటిలోనికి ప్రవేశించబోతున్నాడు. ఏ జక్కయ్య అయితే యేసును చూడటానికి చెట్టును ఎక్కాడో, అనగా తన జీవితంలో తనకున్నటువంటి యేసును చూడాలనే ఒక చిన్న తపన వలన తను ఒక చిన్న త్యాగం చేశాడు. ఇంటికి పోకుండా చెట్టు ఎక్కాడు, త్యాగం చేశాడు, చిన్న త్యాగం. ప్రభు అంటున్నాడు, చాలు, నేను నీ కోసమే వచ్చాను, నీ యొక్క ఇంటిలో ఉండబోతున్నాను, నువ్వు కిందకి దిగిరమ్ము. ఎంత గొప్ప అద్భుతం అంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో కూడా కేవలం దేవుడు మనల్ని పిలవడం మాత్రమే కాదు, పిలిచి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు, మన యొక్క జీవితంలో మనకు తోడుగా ఉండబోతున్నాడు. మన ఇంటికి రావడం, జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళడం అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు మాత్రం కాదు, తన యొక్క జీవితంలో, తన యొక్క అంతరంగ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు యేసుప్రభు. ఒక్కసారి యేసుప్రభు అడుగు పెట్టిన వెంటనే తన యొక్క జీవితం ఎలా మారిపోయిందో ఒకసారి చూద్దామా. మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 19:8 మనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును, నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి విచ్చివేయుదును అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ప్రభువు ఎప్పుడైతే అక్కడికి వచ్చి జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, నేను నీ ఇంటికి వస్తున్నాను అనగా జక్కయ్య ఏం చెప్తున్నాడు యేసు ప్రభుతో? ప్రభువా, నాకున్నటువంటి ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, దానం చేసేస్తాను, అంతేకాకుండా నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళందరికీ కూడా 4 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తాను. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు జక్కయ్యను నువ్వు కిందకి దిగిరా అని చెప్పాడు మాత్రమే కానీ, నువ్వు పాపం చేసావు, నువ్వు ఆస్తిలో ఎంతో దొంగతనంగా సంపాదించుకున్నావు, ఎంతోమందికి అన్యాయం చేశావని చెప్పాడా? ఏమీ కూడా చెప్పలేదు. లేదా నేను నీ ఇంటికి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మంచి జీవితం జీవించాలి కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు చేసిన తప్పులందరికీ కూడా పరిహారం చెల్లించు, ఇతరులకు ఇచ్చేసేయి, నీ ధనం అంతా పంచేసేయి అని చెప్పాడా? చెప్పలేదు. దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే, కిందకి దిగిరా, నేను నీతో ఉండే తలంచితిని, నీ ఇంటిలో అడుగు పెట్టడానికి ప్రవేశించడానికి నేను ఆలోచిస్తున్నాను అని ప్రభు చెప్పాడే మాత్రమే కానీ మిగతా విషయాలు ఏవి కూడా చెప్పలేదు. మరి యేసు ప్రభు ఎప్పుడైతే తన యొక్క జీవితానికి, తన ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు ఎందుకు జక్కయ్య ఇవన్నీ కూడా చెప్పాడు అనగా, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, ధ్యానించాలి. అదేమిటంటే, యేసు ప్రభు నీ ఇంటిలో ఉండటానికి వస్తున్నాను అని చెప్పడం ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, తన యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత తన యొక్క జీవితం మారిపోయింది. జక్కయ్య పైనుంచి మాత్రమే ప్రభువును చూశాడు, కానీ ప్రభు ఒక్కసారి పైకి చూసి తన జీవితాన్ని చూడగా, తన కళ్ళలో పెట్టి కళ్ళు చూడగా జక్కయ్యలో కలిగినటువంటి చేంజ్ ఏమిటి, జక్కయ్యలో కలిగినటువంటి మార్పు ఏమిటి అంటే,
తన యొక్క అంతరంగిక జీవితాన్ని తన యొక్క పాత జీవితాన్ని గ్రహించాడు జక్కయ్య. మనం అందరం కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు తను చూడగా జక్కయ్య దిగిరమ్మ అనగానే తన యొక్క జీవితం ఎలా మారిపోయింది అంటే, కారణం యేసు ప్రభుని చూశాడు కేవలం దానివల్లే మారిపోయిందని కాదు, తన యొక్క యేసు ప్రభుని చూసిన తర్వాత తన యొక్క అంతరంగిక జీవితాన్ని తను చూడగలిగాడు. తన యొక్క పాత జీవితాన్ని జక్కయ్య చూడగలిగాడు. కాబట్టి యేసు ప్రభు ఏమి చెప్పకపోయినా తనంతకు తానే చెప్తున్నాడు, ప్రభువా నా యొక్క ఆస్తిలో నేను సగం దానం ఇచ్చేస్తాను, అన్యాయం చేసిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాను, 4 రెట్లు నేను ఇచ్చేస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్పాడు అనగా, తన యొక్క పాత జీవితాన్ని జక్కయ్య చూడగలిగాడు. అంతవరకు తన యొక్క పాత జీవితాన్ని తను చూడలేకపోయాడు. కారణం, తన కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాయి. అనగా శారీరకమైనటువంటి కళ్ళు మూసుకొని పోవడం కాదు, గుడ్డివాడని కాదు, తన యొక్క అంతరంగ జీవితాన్ని తను చూడలేకపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తన కన్నులతో జక్కయ్యని చూస్తే జక్కయ్య తన అంతరంగ జీవితాన్ని చూడగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదర, మన యొక్క జీవితంలో కూడా మనమందరం కూడా యేసును చూడాలి అనేటువంటి తపన మనలో ఉంటే చాలు, మన యొక్క అంతరంగ జీవితాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభువు మనకు నిదర్శనంగా ఒక అద్దం వలె పెడతాడు. మన యొక్క అద్దం ఎలా ఉంటుందంటే, మనం ఏడిస్తే అద్దం ఏడుస్తుంది, మనం నవ్వితే అద్దం ఏడుస్తుంది. అనగా మన యొక్క పాపపు జీవితం, పాత జీవితం ప్రభు మన ఎదురుగా ఉంటే చాలు, మనకు మన యొక్క పాపపు జీవితం కనిపిస్తుంది. అందుకనే మన ప్రభువులో నడిచినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, దేవుని యొక్క పిలుపును పొందుకున్నప్పుడు మనలో ఎలాంటి మార్పు కలుగుతుందంటే, ప్రభు చెప్పకపోయినా పర్వాలేదు మన యొక్క జీవితం మారిపోతుంది. కారణం, మన యొక్క గత జీవితాన్ని మనం స్మరించుకొనగలుగుతాం, చూడగలుగుతాం. మనమందరం కూడా దేవునిలో దేవుని యొక్క పిలుపును పొందుకొని జీవించాలనే తపన ఉంది. కానీ ఆ యొక్క తపన నుంచి, దేవుని యొక్క పిలుపు నుంచి మనల్ని ఎవరు అడ్డుపరుస్తున్నారంటే, మన వాక్యాన్ని గమనించాలి. 7వ వచనంలో 19వ అధ్యాయము 7వ వచనంలో, ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగొనసాగిరి. ఎప్పుడైతే ప్రభువు జక్కయ్యను నువ్వు దిగిరా నీ ఇంటికి వస్తున్నాను పలకగానే, అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా ఏం ఆలోచిస్తున్నారంటే, సనువు కొనుక్కుంటున్నారు. లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంది ఈ యొక్క వ్యక్తి, పవిత్రమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఈ యొక్క పాపి దగ్గరికి వెళ్తున్నాడే అనేటువంటి ఆలోచన. ప్రేమైన సహోదరి సహోదరుడు, సమాజంలో ఎన్నోసార్లు నువ్వు యేసుకు దగ్గరగా కావాలి అంటే, నువ్వు యేసులో జీవించాలంటే ఎంతోమంది నీ వెనుకల మాట్లాడుకుంటూనే ఉంటారు. నా యొక్క జీవితంలో కూడా ప్రేమైన సహోదరి సహోదరుడు, ఎన్నోసార్లు సెమినరీలో నేను చేతులెత్తి ప్రార్థన చేయాలంటే భయపడేవాడిని. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను ఏడిపిస్తారేమో, నేను వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేయాలంటే భయం. ఏమంటారు, ఓహో నటిస్తున్నాడు, ఫాదర్లు ఎదురుగా నటిస్తున్నాడు అంటారేమో అనేటువంటి భయంతో ప్రార్థన చేసేవని కాదు, కొన్నిసార్లు భయపడి వెళ్ళేవని కాదు. ప్రేమైన సహోదరి సహోదరా, ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మనం గమనించాలి, ఎన్నిసార్లు ఇతరులు ఏమో అనుకుంటారు, ఇతరులు అలా అంటారు, ఇతరులు ఇలా అంటారు, వాళ్ళు ఇలా అంటారు నన్ను అనేటువంటి ఆలోచనతో మనం దేవునికి దూరంగా ఉన్నాము. ఒకసారి ఆలోచించాలి, వారి యొక్క మాటలు దేవునికి దూరంగా ఉంచుతున్నాయంటే ఇది వాళ్ళ తప్పు కాదు, ఇది నాలో నీలో ఉన్నటువంటి తప్పు. ఎందుకంటే దేవుని పిలుపును పొందుకున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క పిలుపునకు మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. కానీ మనుషులు మాట్లాడుకునేటువంటి మాటలను కాదు. మనుషుల మాటలు ఎలా ఉంటాయో మనకందరికీ కూడా తెలుసు. మంచి పని చేసినా మాటలు అనేవాళ్ళు ఉన్నారు, నువ్వు చెడ్డ పని చేసినా నిన్ని మాటలు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు, నువ్వు ఏ పని చేసినా నిన్ను మనుషులు అంటారు, నువ్వు చేయకపోయినా అంటారు. ఇది మనకందరికి కూడా సమాజంలో తెలిసినటువంటి విషయం. కానీ దేవుని యొక్క పిలుపును విన్నప్పుడు మనం దేనికి ప్రాముఖ్యతనివ్వాలి అంటే, దేవుని యొక్క మాటలకు ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని యొక్క మాటలకు మనం ప్రాముఖ్యతనిచ్చినప్పుడు జక్కయ్య ఎలాగైతే తన జీవితాన్ని ఒక్క నిమిషంలో మార్చేసుకున్నాడో, మన యొక్క జీవితం కూడా మారిపోతుంది.
మన యొక్క జీవితం ఇంకా ఎందుకు మారట్లేదు అంటే కారణం కొన్నిసార్లు కాదు చాలాసార్లు మనం మనుషులు ఏమంటారు అనేటువంటి తపనతో మనం జీవిస్తూ ఉంటాం. అలానే మనుషుల మాటలకు ప్రాముఖ్యతను ఇవ్వకూడదని కాదు, వారు ఏదైనా మంచి చెప్తే మనం దాన్ని ఆలకించాలి. వారు ఏదైనా మంచి ఉంటే, వారు చెప్పే దాంట్లో ఒక నిజం ఉంటే, మంచి ఉంటే మనము దాన్ని స్వీకరించాలి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పిలుపుకు మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఆ యొక్క జక్క ఎవరిని కూడా చూడలేదు, ఎవరిని కూడా పట్టించుకోలేదు. తనకున్నటువంటి కోరిక ఏమిటి? యేసును చూడాలి. ఎంత గొప్ప తపనతో, కోరికతో యేసుప్రభుని చూడాలి అని అనుకున్నాడో అదే గొప్ప తనముతో యేసుప్రభు తన్ని కిందకి పిలిచాడు, తన పిలుపును ఇచ్చాడు. పిలుపునివ్వడమే కాదు, తన ఇంటికి రక్షణ ఇచ్చాడు, తన యొక్క జీవితానికి ఒక నూతన పునాదిని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని యేసుప్రభు రమ్ము అనగానే తను ఏదో చెప్పేస్తున్నాడు, ప్రభు నేను ఇప్పుడు ఆస్తిని పనిచేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. కారణమేంది? యేసుప్రభు ఏవి కూడా చెప్పలేదు. యేసుప్రభు యొక్క పిలుపును పొందుకున్నటువంటి ఆ యొక్క జక్కయ్య ఏం చేశాడంటే, తన యొక్క జీవితంలో తన యొక్క పాత జీవితాన్ని గమనించి ఆ యొక్క పాత జీవితాన్ని ఫస్ట్ వదులుకోవాలి. పాత జీవితాన్ని మొట్టమొదటిగా తను తీసేయాలి. అప్పుడే తనలో దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది అని గ్రహించగలిగాడు. అందుకని ఇమీడియట్గా జక్కయ్య చెప్పేస్తున్న అన్ని మాటలన్నీ కూడా, కారణం ఏమిటంటే తనకు తెలుసు ఇంతవరకు యేసుకు తనకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏమిటి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడు, చివరిగా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటలకు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి ఆ యొక్క జక్కయ్య తన యొక్క ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, అన్యాయం చేసిన వాళ్ళకి తిరిగి 4 రెట్లు ఇచ్చేస్తాను అని చెప్పడానికి కారణం ఏమిటంటే, తన యొక్క పాత జీవితం గతించిపోయింది, నూతన జీవితం ఆరంభమైంది. అందుకని ఎంతోమంది విశ్వాసులు వారి యొక్క సాక్ష్యాలను చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు, నేను ఈ యొక్క ఫలానా వాక్యాన్ని విన్నప్పుడు, నేను ఫలానా సమయంలో ప్రార్థన చేసుకునేటప్పుడు నా జీవితం మారిపోయింది, నేను బైబిల్లో ఒక వాక్యం చదివేటప్పుడు నా యొక్క జీవితం మారిపోయింది. అలా ఉదాహరణ తీసుకుంటే ఎంతోమంది వారి యొక్క జీవితాలను కేవలం ఒక్క వాక్యం ద్వారా జీవితాన్ని మార్చుకోనగలిగారు. అదేవిధంగా ఇక్కడ కూడా జక్కయ్య యేసుప్రభు యొక్క పిలుపును బట్టి తన యొక్క జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఇదిగో జక్కయ్య దిగిరా, నువ్వు నా కోసం చేసినటువంటి చిన్న త్యాగం చాలు, నువ్వు చెట్టు ఎక్కావు నన్ను చూడాలనే తపనతో ఇదిగో ఇప్పుడు కిందకి దిగిరా. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నసం లేదు, నేను ఎక్కడికి వస్తున్నా, స్వయాన నీ ఇంటికి వస్తున్నాను, నీ ఇంటిలో ఉండబోతున్నాను, నీ ఇంటికి రక్షణ ఇవ్వబోతున్నాను అనేటువంటి మాటలను జక్కయ్యకు తెలియజేస్తున్నాడు. అందుకనే మనం ఇలా పాడుతుంటాం, ప్రభువా నీవు నా ఇంటిని కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభు మన యొక్క కుటుంబాన్ని కట్టకపోతే, ప్రభు మన యొక్క జీవితాన్ని కట్టకపోతే, ప్రభు నా యొక్క జీవితాన్ని తయారు చేయకపోతే నువ్వు నేను ఎక్కడ ఉండిపోతామో మనకే తెలియదు. ప్రియ సహోదరి సహోదరుడు, మన యొక్క జీవితం ఎవరి మీద ఆధారపడి ఉండాలి అంటే దేవుని మీద ఆధారపడి ఉండాలి, దేవుని యొక్క పిలుపు మీద ఆధారపడి ఉండాలి. ఎంతోమంది విశ్వాసులు దేవుని యొక్క పిలుపును పొందుకున్నారు, కానీ ఆ యొక్క పిలుపుకు అర్హులుగా జీవించలేకపోతున్నారు. అనర్హులుగా జీవించడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క పిలుపుకు ఉన్నటువంటి రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం బైబిల్లో చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనమందరం కూడా దేవుని యొక్క పిలుపుకు అర్హులుగా జీవించాలనేటువంటి తపన మనలో ఉండాలి. ఒక్కసారి దేవుని యొక్క పిలుపును పొందుకుంటే మనమందరం కూడా ఆ యొక్క పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించగలగాలి. అందుకని ప్రభువు మనమందరం కూడా వింటున్నాము లూకా 19:9 నేను నీ ఇంటికి, నేడు నీకు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏలనా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రేమైన సహోదరి సహోదరుడు, దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పది అంటే దేవుని యొక్క కుటుంబంలో మనం కూడా ఒక్కటై జీవించగలుగుతాం. ఇక్కడ అబ్రహాం కుమారుడు అంటే కేవలం అబ్రహాం కుమారుడు అనే కాదు, దేవుని యొక్క కుటుంబ సభ్యులుగా మనం జీవించగలుగుతున్నాం.
సంఘ సభ్యులుగా జీవించబోతున్నాము. దేవునిలో ఒక కుటుంబ సభ్యుడిగా మనం జీవించడం అంటే ఎంత అదృష్టమో మనం అందరం కూడా భావించాలి. మరి ఎంతోమంది దేవుని యొక్క పిలుపును పొందుకున్నారు కానీ జీవించలేకపోతున్నారు. కానీ ప్రేమైన సహోదరి సహోదరు, ఒక్కసారి మనం మన యొక్క వెళ్తున్నటువంటి యొక్క జీవితాన్ని మనం కొద్దిసేపు ఆపి ధ్యానించాలి, ఆలోచించాలి. దేవుని పిలుపును పొందుకున్న తర్వాత నా జీవితం ఎంతవరకు మారిపోయింది, నేను మారిపోయానా లేదా ఇంకా నా యొక్క పాత జీవితాన్ని జీవిస్తూనే ఉన్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ప్రతినిత్యము కూడా మన యొక్క జీవితంలో ముందుకు సాగి మనకు అవకాశం దేవుడిస్తాడు. అంతేకాకుండా పదవచనంలో మనుష్య కుమారుడు తప్పిపోయిన వాణిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. మనమందరం కూడా తప్పిపోయినటువంటి వ్యక్తులమే. ఈ లోక ఆశల్లో తప్పిపోయాం, ఈ లోక విచారణల్లో మనమందరం కూడా కురుకుపోయి జీవిస్తున్నాం. కానీ ప్రభు మనల్ని వెతికి రక్షించడానికి వస్తున్నప్పుడు ఆ యొక్క రక్షణ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? యేసు ప్రభును మనం కూడా మన యొక్క జీవితం ద్వారా ఒక్కసారి చూడాలి అనేటువంటి తపనతో ముందుకు సాగడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, నువ్వు సమాజంలో పేరు లేకపోయినా, పొట్టివాడైనా, జనసమూహం ఉన్నా, నువ్వు ధనికుడైనా, పేరున్నటువంటి వ్యక్తి అయినా, యేసు ప్రభును చూడాలి అనే తపన నీలో ఉంటే దేవుడు మన కోసమే వస్తాడు. ఎలాగైతే జక్కయ్య ఒక చెట్టు ఎక్కి ఉండగా ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు జక్కయ్యనే పిలిచాడు. మనం కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా యేసును చూడాలి అనే తపన మనలో గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఆ యొక్క కోరిక ఉంటే చాలు ప్రేమైన సహోదరి సహోదర, మన క్రైస్తవ జీవితం ఈ యొక్క బైబిల్ యొక్క సిద్ధాంతాల ప్రకారం ముందుకు సాగగలుగుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనము ముందుకు నడవగలుగుతాం, జీవించగలుగుతాం. అలాంటి కోరిక మనలో ఉండాలి. ఆ యొక్క కోరిక మేరకు మనం జీవించాలని, జక్కయ్య వలె మన యొక్క జీవితం మారిపోవాలని, జక్కయ్య వలె మన యొక్క పాత జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకొని దేవుడు నన్ను ఎలా పిలిచాడు, ఆ యొక్క ప్రభువులో నేను విశ్వాసాన్ని ఎలా పొందుకున్నాను అని మనం అందరం కూడా ధ్యానించి ఆ యొక్క విశ్వాసం ప్రకారం మరొకసారి నా యొక్క జీవితం మారిపోయే విధంగా దేవుని యొక్క పిలుపును పొందుకోవాలని మనం అందరం కూడా ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం కొద్దిసేపు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన ద్వారా మనము ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు వాక్యం ద్వారా జక్కయ్య జీవితాన్ని మీరు ఎలాగైతే మీ యొక్క పవిత్రమైనటువంటి పిలుపుని ఇచ్చి తన యొక్క జీవితాన్ని మార్చేశారో అదే విధముగా నా యొక్క జీవితాన్ని కూడా మార్చేయండి ప్రభు అని మనం అందరం ప్రార్థించుకుందాం. ప్రభువా, జక్కయ్యను మార్చిన విధముగా మా యొక్క జీవితాన్ని కూడా మార్చేయండి. ఎలాగైతే మీరు జక్కయ్యకు పలికి ఉన్నారు, నేడే మీ ఇంటికి రక్షణ వచ్చింది అని పలికి ఉన్నారు ప్రభువా, ఎంతోమంది కుటుంబాలు చిందావందరై కష్టములతో బాధలతో కృంగిపోయి జీవిస్తుండగా వారి యొక్క కుటుంబాలకు కూడా మీరు ఇదే వాక్యాన్ని పలకండి. ఇదిగో నేను మీ ఇంటికి వస్తున్నాను, నేడే మీకు రక్షణ వచ్చింది అని పలికినేడల ప్రభువా, మేమందరము కూడా విశ్వాసములో మీ మీద విశ్వాసంతో ముందుకు సాగే ప్రయత్నాన్ని మేము కూడా చేయగలుగుతాం. ప్రభువా, జక్కయ్య జీవితాన్ని ఎలాగైతే మార్చేశారో అలాగే మా యొక్క కుటుంబ జీవితాన్ని, కుటుంబాలని మార్చివేయండి. మా యొక్క ఇంటిని మీరే స్వయంగా కట్టండి. మీ యొక్క పవిత్రమైన పిలుపుతో మా యొక్క ఇంటిలోనికి ప్రవేశించండి. నా యొక్క హృదయం అనేటువంటి ఈ యొక్క ఇంటిలోనికి మీరు ప్రవేశించి నా యొక్క జీవితాన్ని మార్చేయండి ప్రభువా. ప్రభువా, అంతేకాకుండా ఇలాగైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జక్కయ్య యేసుప్రభును చూడాలి అనేటువంటి తపన తనలో తన జీవితాన్ని మార్చేసిందో, మాలో ఉన్నటువంటి యొక్క చిన్న తపన కూడా మీ యొక్క వాక్యాన్ని వినాలి, మీ యొక్క వాక్యం ప్రకారం జీవించాలి, ప్రార్థనా జీవితాన్ని జీవించాలనేటువంటి చిన్న కోరికను మాలో అధికం చేయమని, మా యొక్క విశ్వాసం అధికం చేయమని ఈ యొక్క మనులంటిని మా నాదురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 సమర్పింతును దివ్య రాగాలు
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్యదు దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరపము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కళంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న, ప్రభు నామమున వెంచయి వారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అప్పము ద్రాక్షరసంతో పాటు ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క ఉద్దేశాలను ప్రభుకు సమర్పించుకుందాం. వారి యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాదేవుడు ఆలకించి దేవుని యొక్క చిత్తం మేరకు జరగాలన్నట్టుగా మనం ప్రత్యేక విధముగా అందరము కలిసి ఈ యొక్క పవిత్రమైన సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీవు తానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ దేవుని యొక్క ఉత్థానంలో వారందరూ కూడా పాల్గొనాలని ప్రార్థన చేసుకుందాం. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసఫ్ ఫినాడ్మెట్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపమును. మమ్మను శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఇరుజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఏ ప్రభు అయితే జక్కయ్యను తన యొక్క సొంత స్వరముతో పిలిచి తన జీవితాన్ని మార్చేశాడో అదే ప్రభు మన యొక్క జీవితాన్ని మార్చేస్తాడని విశ్వాసం కలిగి జీవించడానికి ఈ యొక్క విందులో పాల్గొనబోతున్న మనమందరము కూడా ధన్యులము.
ప్రభువా ప్రభువా ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీరంలో నిత్య జీవునకు మనల్ని కాపాడును గాక ఆమేన్ మధుర మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది పరమ పావనుని విందు ఇది ప్రేమను పంచెడి విందు ఇది అప్పరసములో వేంచేసిన క్రీస్తు దేవుని దేహమిది ఆత్మభోజ్యమును మన కొసకుటకై సిద్ధపరచిన విందు ఇది అప్పరసములో వేంచేసిన క్రీస్తు దేవుని దేహమిది ఆత్మభోజ్యమును మన కొసకుటకై సిద్ధపరచిన విందు ఇది తన దేహమునే కానుకగా అర్పించిన కడరా విందు ఇది Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలిపూజ ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ఎంతోమంది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనలు పొందుకుంటూ ఉండగా, ఇంకా ఎంతోమందికి వీలైనటువంటి వ్యక్తులకు, మీ యొక్క స్నేహితులకు ఈ యొక్క వీడియో కానీ వాక్య పరిచర్ని కానీ ఇతరులతో పంచుకొనగలరని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అంతేకాకుండా మేమందరము కూడా ప్రత్యేక విధముగా మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని కోరుతున్నాము. మీరందరూ కూడా మేము ఎలాగైతే మీకోసం ప్రార్థిస్తున్నామో, అలాగే మీరందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్య పరిచర్య, దివ్యబలి పూజ అన్నీ కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం, దేవుని యొక్క సహకారం ప్రకారం మేము ఇంకా మంచిగా చేయడానికి కావలసిన శక్తిని మీ యొక్క ప్రార్థన ద్వారా మాకు అందించగలరని కోరుతున్నాం. మీ యొక్క కుటుంబ ప్రార్థనలో కానీ, మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కానీ, నా కోసం, పెన్ని కోసం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీమ్మేట్స్ అందరి కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయగలని కోరుతున్నాం. అదేవిధముగా ఈ యొక్క ఎస్విడి ఐఎన్హెచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది దేవుని యొక్క దీవెనలు, ఈ యొక్క దివ్య బలి పూజను మేము ఇతరులకు పంచుకుంటుండగా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను అలాగే ఆ యొక్క వీడియోస్ను ఇతరులతో కూడా మీరు షేర్ చేసుకోగలరని కోరుతున్నాము. మరి మీ యొక్క ప్రార్థనను లేదా దివ్యబలి పూజలో మీకోసం ప్రార్థించాలన్నా, మీ యొక్క దివ్య పూజలో మీరు పూజను సమర్పించాలనుకున్న, కింద ఇవ్వబడినటువంటి ఆ యొక్క నెంబర్కు మీరు సంప్రదించగలిగితే మేము మీకోసం దివ్యబలి పూజలో ప్రార్థన చేయగలుగుతాం. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేరేపణ చేత మీకు ఎలాంటి సహాయాన్ని అందించాలని మీకు దేవుడు ప్రేరేపణ కల్పిస్తే మీ యొక్క సహాయాన్ని మాకు అందించగలరని మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఎంతోమంది ప్రతిరోజు కూడా దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధముగా ఎంతోమంది ఈ యొక్క దివ్య బలి పూజకు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి సహాయాన్ని స్పాన్సర్షిప్ ద్వారా అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక విధముగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతము, కనుక అతని వెలే అగుదము. 1 యోహాను 3:2. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును తాల్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పిలుపును మనమందరం కూడా మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో పొందుకోవాలని మనం ప్రార్థన చేస్తూ, మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా, మనం అందరం కలిసి దేవుణ్ణి ఎదగాలని కోరుతున్నాము. విష్ యూ ఆల్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ.